జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభనే స్వీకరిస్తున్నాం శుభములు ఆశీస్సులు ప్రభు మీకు మీ కుటుంబాలకు ప్రభు సమృద్ధి అనుగ్రహించుగాక ఇప్పుడు యొక్క పునరుద్ధాన దినాన మరోసారి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు తన కృపను తన వాస్చలతను మనందరికీ అనుగ్రహించాడు లేవేల కాండములోని అధ్యాయనం ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం మనం చదువుతూ ఇది ఇదేనా ఐదవ అధ్యాయంలోకి మనము వెళ్దాం లేవేల కాండము ఐదవ అధ్యాయములో పరార్ధ పరిహారార్థ బలి అన్నటువంటి గొప్ప అంశాన్ని చూస్తున్నాం ట్రెస్ ప్యాస్ ఆఫరింగ్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం లేవేల కాండంలో ఇప్పటికీ మనము నాలుగు బలులను చూసాం మొదటిది దహన బలి రెండవది నైవేద్య బలి మూడవది సమాధాన బలి దాని తర్వాత నాలుగవది పాప పరిహారార్థ బలి ఇవేళ అపరార్థ పరిహారార్థ బలు దేవుని సముఖంలోకి ఎవరైనా మరి రావాలి అని దేవుడు ఆశపడ్డాడంటే బలుల ద్వారా ఆయన సముఖంలోకి రాగలరు కనుక ఈ ఐదు బలుల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధికుడు మరి ఒక బలిని తీసుకొని రావటం ద్వారా రక్తమును తీసుకొని రావటం ద్వారా దేవుని సన్నిధానంలోకి మనము చేరుకోగలుగుతాం కనుక ఈవేళ ఈ అపరార్థ పరిహారార్థ బలిని గురించినటువంటి కొన్ని విషయాలని పాప పరిహారార్థ బలిని గురించినటువంటి విషయాలని మనము చూద్దాం ఐదవ అధ్యాయము మొదటి వచనంలో మనము గమనించినట్లయితే ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియక పాపము చేసినడల అతడు తన దోష శిక్షను భరించను పిలారా ఈ వచనాలలో మనము గమనించినట్లయితే ప్రభు ఇస్రాయల ప్రజలకు ఇస్తున్నటువంటి హెచ్చరిక మాటలు ఏంటంటే ఎవరైనా మరి తెలియక ఒక కార్ని ఒక వ్యక్తి ఇచ్చాడనుకోండి కొంచెం దీన్ని చూసుకుంటావా అంటే నేను చూసుకుంటానని చెప్పి తర్వాత ఏమైందో ఒక కార్ నాకు తెలియదు అని అన్నట్లయితే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యత రహితంగా మనం ఉంటున్నామో అలా ఉండడానికి వీలేదు ఈవేళ ఒక వ్యక్తి తను ఒట్టు పెట్టుకొని మరి దాన్ని మరి మార్చి వేసినట్లయితే అపరాధిగా దేవుని సమ్ముఖంలో ఆ వ్యక్తి కనబడతా ఉన్నాడు తెలియకనే కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మన అనుభవాల్లో తెలియక మనము మన నోటి నుండి ఎన్నో మరి తప్పులు ఉంటాం తెలియకనే మన జీవితంలో ఎన్నోసార్లు జారి పడిపోతూ ఉంటాం అలాంటి అనుభవాల మరి సంపుటిక ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్న విషయాల్ని ఈ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తా ఉదాహరణకు మన ఇంటిలోకి ఎవరు అతిథులు వచ్చారనుకోండి మన వారికి టీ పెట్టి వాళ్ళని మనం ఆశపడి పిల్లల్ని పంపించి పాలు తెప్పించి టీ అంతా జాగ్రత్తగా తయారు చేసి దాని తర్వాత పిల్లల్ని అందించమని చెప్పినప్పుడు వారు దాన్ని ఒలకపోసారనుకోండి మనం ఏమంటాం నీ ఒళ్ళు కాస్త జాగ్రత్తగా పెట్టుకొని పని చేయి అంటూ ఉంటాం పిల్లరా క్రైస్తవ జీవితంలో కూడా మనం ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు మనం ఎంతో శ్రద్ధతో ఎంతో పట్టుదలతో ఎంతో భయముతో ఎంతో భక్తితో జీవించాల్సినటువంటి అవసరత ఉంది దేవుడు ఈ యొక్క పాప పరిహారార్థ బలి తర్వాత అపరార్థ పరిహారార్థ బలి ఈ రెండు అనుభవాలు ఒక మోస్తరుగా సిన్కి సంబంధించిన పాపానికి సంబంధించిన అనుభవాలు కనుక మన జీవితంలో మన పట్టుదలతో ఈ క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలి ఇస్రాయల్ ప్రజలు కూడా ఆ రోజునే భయముతో బ్రతకమని దేవుడు వారికి కోరినట్లుగా మనము చూడగలుగుతున్నాం క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి మరి బలమైనటువంటి స్థాయికి పెరగాలి అంటే శక్తివంతమైనటువంటి స్థాయికి పెరగాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మరి దేవుని సముఖంలో ఎప్పుడు కూడా భయముతో భక్తితో కూడినటువంటి ఆ జీవితాన్ని కలిగి జీవించాలి మహాజ్ఞాని సొలోమోను ఈ అనుభవాలను సామెతల గ్రంథంలో ఈ రీతిగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే పట్టుదలతో నీ జీవితాన్ని నీవు కాపాడుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై వచనాల నుంచి ఇరవై మూడు వచనాల వరకు చూసినట్లయితే నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీవు చెవియొగ్గుము నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వకుము నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో ఎంతో జాగ్రత్తతో జీవించాల్సినటువంటి అనుభవాలు ఇవేలా క్రైస్తవ జీవితంలో మనము ప్రభు యొక్క మందిరానికి ప్రభు బలుల్లోకి ప్రతి ఆదివారం మనము వెళ్ళి ఆయన బలులో మనము చేవేస్తున్నటువంటి వేళ ఆయన సముఖంలోకి వెళ్తున్నటువంటి వేళ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎదగడానికి ఇష్టపడుతున్నటువంటి వేళ ఎంత ఎంతైనా అవసరమన్న విషయాల్ని మరి సొలోమోను మహారాజు జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం ఈ అజాయంలో మరి సొలోమోను మహారాజు పట్టుదలతో అనే పదాన్ని మూడు పర్యాయాలు జ్ఞాపకం చేశాడు చూడండి వచనంలో నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొనము అంటున్నాడు పదమూడవచనంలో ఉప ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు ఇరవై మూడవ వచనంలో కూడా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకో అంటున్నాడు సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఐదవ అధ్యాయంలో ఒకడు ఒట్టు పెట్టుకున్నవాడై తాను చూచిన దాన్ని గూర్చి కానీ తనకు తెలియబడిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియక పాపము చేసినలా అతడు తన దోష శిక్షను భరించును అన్న మాటలు మనం చూస్తున్నాం కనుక ఒట్టు విషయంలో మాట విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి యేసు క్రీస్తు మత రాసిన సువార్తలో ఐదవ అధ్యాయంలో నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను వీటికి మించి వచ్చినది దుష్టు నుండి వచ్చును అనే మాటల్ని కొండ మీద ప్రసంగంలో ప్రభు ఒట్టును గురించినటువంటి ఆ గొప్ప అనుభవాల్ని ప్రభు చేస్తున్నాడు చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనము ఎన్నో మరి ప్రమాణాలు చేస్తా ముట్టు పెట్టుకుంటాం నేను ప్రార్థన చేస్తా నేను దేవుని వాక్యాన్ని ఇలా చదువుతా లేకపోతే నేను దేవుని పరిచయ కొరకు ఇలా ఇస్తా లేకపోతే నా కుమారుని దేవునికి సమర్పిస్తా మరి నేను వేరే వారి కొరకు మరి ప్రేమ కలిగి బ్రతుకుతా మరి నా సమయాన్ని దేవునికి ఇస్తా ఇలాంటి ఎన్నో అనుభవాలు మనము దేవుని సముఖంలో ప్రమాణం చేస్తుంటాం ఇవేళ మనం గుర్తుంచుకోవాలి దేవుని ప్రజలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మన మాటలలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మాటల్లో జాగ్రత్తగా ఉన్నవాడు అన్నిటిలో జాగ్రత్తగా ఉండగలడు అందుకనే ఈ అపరాధములు పొరపాట్లు దేని వల్ల కలుగుతాయి అంటే నాలుక వలన కలుగుతాయి నాలుకను మనము కంట్రోల్లో ఉంచుకోగలిగినట్లయితే మనము అపరాధములో పడనక్కర్లేదు అన్న విషయాల్ని తెలియజేయడానికి దేవుడు ఈ ఐదవ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఈ మాటలను మన కొరకు క్రోడీకరించాడు పొందుపరిచాడు కనుక ఇవేళ పిల్లారా మన జీవితంలో మన మాట విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని ప్రభు కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు మతరాజన సువార్త పదిహేనవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ప్రభు పలికిన ఒక మాటల్ని మనము రెండు మూడు వచనాలని చూద్దాం పద్దెనిమిది వచనంలో ఇలా ప్రభు సెలవిచ్చాడు మత రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును అవే మనుషుని అపవిత్రపరచునవి అని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను ఎంత చక్కని మాట పద్దెనిమిది వచ్చినలో నోటి నుండి బయలుదేరు వచ్చు ప్రతి మాట హృదయాన్ని మలినపరుస్తుంది కనుక నోరును జాగ్రత్తగా ఉంచుకోవాలి నీ ఒట్టు పెట్టుకునేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి నువ్వు మాటలు మాట్లాడుతున్నప్పుడు క్యాషువల్గా మాట్లాడడానికి వీల్లేదు హార్ష్గా మాట్లాడడానికి వీల్లేదు దురుసుగా మాట్లాడడానికి వీల్లేదు నీవెంతో జాగ్రత్తగా మాట్లాడాలి అపరార్థ పరిహారార్థ బలిలోని ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యూ షుడ్ కీప్ యువర్ టంగ్ ప్రాపర్లీ కనుక ఈవేళ మనమందరం కూడా దేవుని పిల్లలముగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఈ అపరార్థ పరిహారార్థ బలిలో గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అపరాధాలన్నీ కూడా మన నోటి గుండానే మన నోరు గుండానే జీవోపు దారులందులో నుంచి ప్రవహిస్తాయి కనుక మన నోరు మరి జాగ్రత్తగా కాపాడుకోవాలన్న విషయాల్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తన కారుడు పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో యహోవా సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటూ ఆ అధ్యాయంలో కింద వచనంలో ఏమన్నా ఉన్నదంటే అతడు నష్టము కలిగినను మాట తప్పడు ఎంత చక్కని మాట మాట తప్పకుండా ఉండే జీవితమే అపరాధములోకి మనల్ని పడనివ్వదు మనము ప్రతిదినము సులువుగా చిక్కులు పెట్టు పాపములు దేని ద్వారా జరుగుతున్నాయంటే మన నోటి గుండా మన ప్రమాణాల ద్వారా మన ఒట్టు ద్వారా మనం చాలాసార్లు మనము మాటల్లో తప్పిపోతున్నాం తద్వారా అనేకమైనటువంటి బలహీనతల్లోకి మనము చేరుకుంటున్నాం సో నంబర్ వన్ అపరార్ధంలో పడకుండా ఉండడానికి ప్రభు ఒక సూచన మనకిస్తున్నాడు ఒక ఆలోచన మనకిస్తున్నాడు అపరాధములో మీరు ఎప్పుడు పడతారు అంటే మీ నోటిని జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు మీరు హార్ష్గా మీ నాలుకను వాడినప్పుడు నాలుకను భద్రం చేయగలిగినట్లయితే శరీరం అంతటిని భద్రపరచగలరని యాకోబు మూడవ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం కనుక దిస్ ఈస్ ద ఫస్ట్ థాట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రామ్ దిస్ చాప్టర్ ఈ అధ్యాయంలో నుంచి మొదటి తలంపును మనము చూస్తూ ఉన్నాం రెండవ తలంపును అపరాధములో పడినటువంటి ప్రతి వ్యక్తి ఏం చేయాలనో లెవీల కాండం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినాం కాబట్టి అతడు వాటిలో ఏ విషయంందైను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని అనే మాటలు మనం చూస్తున్నాం ఒప్పుకొని వెళ్ళారా రెండవది ఒకవేళ ఎక్కడైనా పొరపాటున మనం అపరాధులముగా అయినట్లయితే ఎక్కడైనా సులువుగా చిక్కులు పెట్టు పాపములు మనల్ని పాడవేసినట్లయితే బురదల్లోకి మనల్ని తీసుకొని వచ్చినట్లయితే మనమందరం కూడా గుర్తుంచుకోవాలి దేవుని పిల్లలంగా మన పాపములను మనము ఒప్పుకున్న వారంగా ఉండాలి చాలాసార్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం ఎంతోమంది భక్తులు తమ మరి అపరాధములను దే డిడ్ నాట్ కన్ఫెస్ వారు తమ పాపములను ఒప్పుకోలేదు చూడండి ఒక ఏదైనా చెడ్డ అలవాటు ఉన్న వ్యక్తి త్రాగుడే కానివ్వండి సిగరెటే కానివ్వండి సినిమానే కానీ ఇంక ఏదైనా తప్పిదంలో ఉన్న వ్యక్తిని నువ్వు అది తప్పు చేస్తున్నావురా అంటే వాడు ఒప్పుకోడు నువ్వు తాగుతున్నావురా నీ వల్లనే ఇల్లు పాడైపోతుంది అంటే వాడు ఒప్పుకోడు నా భార్య వలన అవుతుంది నా పిల్లల వలన అవుతుంది లేకపోతే మా నాన్న వల్ల అవుతుంది లేకపోతే మన అమ్మ వల్ల అవుతుంది ఎంతోమంది మీద నేరాలని మోపుతూ ఉంటారు ఒప్పుకోవడానికి ఇష్టపడరు ఇవేళ పాపములను ఒప్పుకోకుండా ఉన్నట్లయితే మనకు కలిగే ఎంతో నష్టాన్ని మనము చూస్తూ ఉంటాము ఉదాహరణకు ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు పలకరించినప్పుడు ఆదాము మరి తాను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు నేనే తప్పు చేశాను నేనే ఈ పొరపాటుకి కారణం అని తన రెస్పాన్సిబిలిటీని ఆయన ఫీల్ కాలేదు ఈ కాస్ట్అవే ద రెస్పాన్సిబిలిటీ టు ఈ అవ మీద మరి ఆయన మోపడానికి ఇష్టపడ్డాడు అలా చేయడం ద్వారా ఏం జరిగింది పాపమును ఒప్పుకున్నట్లయితే దీవించబడేవాడు కానీ పాపాన్ని ఒప్పుకోనందుకు ఏదేను తోట నుండి బ్యానిష్ చేయబడ్డాడు బయటికి పంపించి వేయబడ్డాడు కయ్యోను జీవితాన్ని చూడండి నీ తమ్ముడేడి అని అడిగితే కయ్యోన్ అంటాడు ఏంటి నేనేమైనా నా తమ్మునికి మరి కూలివాడనా పనివాడనా అంటాడు తన పాపమును ఒప్పుకోలేదు కనుక దేవుని శాపము మరి దేశిమ్మరి వలె తిరుగుతావు అన్న అనుభవాల్ని మనము చూస్తా ఉన్నాం పన్నెండు మంది యొక్క కుమారులు యోసేపును మరి అమ్మి వేసిన తర్వాత వారందరూ తమ పాపములను ఒప్పుకోలేదు మా తమ్ముణ్ణి ఏదో ఒక జంతువు తినేసింది అని అబద్ధం ఆడేసి తమ పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని ఆశపడ్డారు ఏం జరిగింది వారి జీవితంలో ఎనలేని వేదన ఎనలేని శ్రమ ఎనలేని బాధను వారు తమ జీవితంలో అనుభవించినట్లుగా చూస్తున్నాం దావీదు బెత్స భవిష్యంలో మరి తన యొక్క పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు ఆయన గృహములో నుండి ఖడ్గము బయలుదేరింది అనేకులు ఆయన గృహంలో చనిపోవాల్సి వచ్చింది ఆ కాను దొంగిలించినటువంటి ఆ యొక్క మరి వస్తువులను గురించి ఒప్పుకోలేదు ఆయన మీదికి ఇస్రాయేల్ ప్రజలందరూ రాళ్ళు రువ్వి చంపేయాల్సి వచ్చింది ఈ స్టోన్ టు డెత్ హాజీ తన పాపమును ఒప్పుకోలేకపోయింది ఏమి సంపాదించుకున్నాడు ఆయన కుస్తి వ్యాధిని సంపాదించుకున్నాడు అనన్య సఫెరాలు ఏం తెచ్చుకున్నారు ఇంతకైనా మీరు ఈ యొక్క మరి ఇంటిని మీ భూమిని ఆస్తిని అమ్ముకున్నారంటే ఇంతే అమ్ముకున్నామని పాపములోనే బ్రతకడానికి ఇష్టపడ్డారు అక్కడికక్కడే పడి చనిపోయిన అనుభవాలని చూస్తా ఉన్నాం పిల్లరై వేల మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది మనము అపరాధంలో పడకుండా ఉండడానికి మన నోటిని భద్రపరచుకోవాలి రెండవది మన పాపములను అపరాధములను మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలి ఒప్పుకున్నట్ని వారి జీవితంలో కలిగే చాలా లాభాలను కొన్ని వచనాల గుండా మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత మీరు ఎక్కడైనా రాసుకొని చదువుకోవచ్చు యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని కొత్త నిబంధనలు ఉన్న అనుభవాలను చూసినట్లయితే బాప్తీజం ఇచ్చి యోహాను మొదలుకొని ఆ పోస్త్రుడైన యోహాను మరి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే పాపములను ఒప్పుకోవటం అనే విషయాలు ఎన్నో వచనాల్లో మనం చూడగలుగుతున్నాం మొట్టమొదటిగా బాప్తీజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇస్తున్న కాలంలో వారు తమ పాపములను ఒప్పుకొనుచు బాప్ తీసము పొందొచ్చు మత రాజ వార్త మూడవ జా ఐదవ వచనంలో మనము చూడగలుగుతాం ఆ రీతిగా ధెర్ ఆర్ టెన్ బ్లెస్సింగ్స్ ఇన్ కన్ఫెసింగ్ ఒప్పుకోవటం వలన కలిగే ఆశీర్వాదాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరి ఆ అనేటువంటి యోహాను మొదటి ఆయన రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చంలో మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతి మధుడు గనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు చూసారా సో మొట్టమొదటిగా పాపములను ఒప్పుకున్నటువంటి వారి జీవితంలో క్షమాపణ దేవుడు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం సామెతల రంధము ఇరవై ఎనిమిది పదమూడు రెండవదిగా మనము గమనించినట్లయితే అక్కడ అతిక్రమలను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు కాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు ఎంత చక్కని మాట ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు ఒప్పుకున్నవాడు కనికరము దేవుని కృపను ఆ వ్యక్తి పొందుకుంటాడన్న విషయాల్ని మనము రెండు తలంపుల్ని ఆ వచనాల్లో చూస్తున్నాం హీ విల్ ప్రాస్పర్ టూ విల్ హావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపను ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు మూడవది మనము గమనించినట్లయితే మొదటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇరవై వచనంలో మనము గమనించినట్లయితే తన పాపములను ఒప్పుకున్నటువంటి వాడు సత్యములో నిలిచి ఉన్నాడన్న విషయాన్ని మరి ప్రభు జ్ఞాపకం చేయడం మనము చూస్తా ఉన్నాం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనం గమనించినట్లయితే నా అతిక్రమలను పరిహరించుము నా పాపములను ప్రక్షాళన దావీదు దావేదు ఒక అద్భుతమైన కీర్తన రాస్తూ అక్కడ అంటాడు మరి నేను యథార్థంగా హానెస్ట్గా నా పాపములన్నింటిని ఒప్పుకుంటున్నాను సెల్ఫ్ హానెస్టీని మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపములను ఒప్పుకుంటాడో అలాంటి గొప్ప అనుభవంలోకి రాగలుగుతాడు యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ గాడ్ విల్ ఫర్గెట్ ఆల్ సన్స్ నీ అధిక్రములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాను ప్రభు చేస్తున్నాడు రోమి రాజు పత్రిక పదవ అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్టయితే తన నోటితో మరి ఒప్పుకొని మరి తన యొక్క హృదయమును విశ్వసించినట్లయితే వాడు రక్షింపబడతాడు హీ విల్ బి సేవ్డ్ రక్షణలోకి రావడానికి మరి ఒప్పుకోలు ఎంత ప్రాధాన్యతను వహిస్తుందో మనము చూడగలుగుతా ఉన్నాం యాభై ఒకటి అధ్యాయము కీర్తన గ్రంథం పదిహేడు వచ్చంలో ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో నేను ఏమాత్రము వారిని తృణీకరించను వాళ్ళని అంగీకరిస్తానండి ప్రభు సెలవీయడం మనము చూస్తా ఉన్నాం గ్రంథం యాభై తొమ్మిది రెండవ వచ్చి చూసినట్లయితే మరి మీ అతిక్రమములే నాకును మీకును మిమ్మల్ని దూరపరుస్తున్నాయని సెలవిస్తున్నాడు కనుక ఎప్పుడైతే మనం పాపలను ఒప్పుకుంటామో రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సరియైన సత్సంబంధాన్ని మనము కలిగి ఉండడానికి ఇష్టపడతాం లుక రాసిన సువార్త పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా తండ్రిని నా కాశం అందున్న దేవునికి నీకు విరోధంగా తప్పు చేశానని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో హీ వాజ్ యునైటెడ్ విత్ హిస్ ఫాదర్ తన తండ్రితో తిరిగి బంధంలోకి రావడానికి దేవుడు గొప్ప కృప అనుగ్రహించాడు కనుక పిల్లారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒప్పుకోవటం చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆరు వచనం నుంచి పదమూడు వచనాల వరకు చూసినట్టయితే ధనవంతుడైతే గొర్రెను కానీ మేకను కానీ తీసుకుని రావచ్చు లేకపోతే పేదవాడైతే మరి ఆ వచనంలో రెండు తెల్ల గువ్వలను కానీ పావురాలను కానీ తీసుకురావచ్చు ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర అందుబాటులో ఆ రెండు కూడా లేకపోయినట్లయితే పిండినైనా మరి త్రీ లీటర్స్ ఆఫ్ ఫ్లోర్నైనా తీసుకురావచ్చు ఇవన్నీ కూడా రాయటంలో గల ఉద్దేశం ఏంటంటే ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను అంగీకరిస్తాడు నీ దగ్గర ఇదే ఉండాలి అదే ఉండాలని కాదు ఎలాంటి పశ్చాత్తాపముతో నీవెప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చిన దేవుడు నిన్ను క్షమించగలిగిన సమర్థుడు అని ఎనిమిది నుంచి ఆల్మోస్ట్ పదమూడు వచనాల వరకు మనము చూడగలుగుతా ఉన్నాం పిల్లరా పద్నాలుగు పదిహేను వచనం ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసినలా తాను చేసిన పరాధమునకు నీవు ఏర్పరచు వెళ్ళ చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందల్లో నుండి అపరార్థ పరిహారార్థ బలిగా ఏహోవా యొద్దకు వాడు తీసుకొని రావలను అనే మాటలు మనము చూస్తాం హోలీ థింగ్స్ పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో ఎక్కడైనా పొరపాటు చేసినట్లయితే పిల్లల ఈ పరిశుద్ధమైన వాటి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకు తీసుకొచ్చినటువంటి ఆ అర్పణ తీసుకొచ్చిన వ్యక్తి కానీ లేకపోతే యాజకుడు మరి ఏదైతే తీసుకోవాలి తీసుకోకుండా వేరే దాన్ని తీసుకున్నట్లయితే పరిశుద్ధమైన వాటిలో ఎక్కడైనా పొరపాటు జరిగినట్లయితే ఆ పొరపాటుకు తగిన మరి ట్వంటీ పర్సెంట్ వెలను కూడా ఆ వ్యక్తి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది పదహారు వర్షం చూడండి పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపం వలన నష్టమును ఇచ్చుకును దానితో పాటు ఐదో వంతు యాజకునికి ఇవ్వవాలను అపరార్థ పరిహారార్థ బలిలో దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ టు గివ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా నీవు చేసినది అపరాధము కనుక నీవు ఏదైతే తీసుకున్నావో ఒక వ్యక్తి దగ్గర నుంచి దొంగిలించావో అది కాకుండా దానితో పాటు ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కూడా పే చేయమన్న విషయాల్ని ఈ వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం అంతేకాకుండా పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చూసినట్లయితే మరి పొరపాటున అనే పదాన్ని చూస్తున్నాం చేయకూడదని ఓ ఆజ్ఞాపించిన వాటిలో దేన్ను చేసి ఒకడు పాపి అడలా అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోష శిక్షను భరించును చూడండి ఇంకా కిందికి వచ్చినట్టయితే పద్దెనిమిది వచ్చినలో కావున నీవు ఏర్పరిచిన వెళ్ళ చొప్పున మందల్లో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరార్థ పరిహారార్థ బలిగా అతడు యాజకు తీసుకుని రావాలను అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాశ్చితము చేయను అతడు తెలియకే పొరపాటున చేసిన పొరపాటు కనుక పిల్లారా ఇగ్నరెన్స్ ఆల్సో ఇస్ ఎస్ సిన్ నాకు తెలియదు అనడానికి వీలు లేదు టీచర్ పిల్లలకు పలాని పది లెక్కలు చేసుకొని రండి అని చదువుతుంది ఆ రోజు మనం స్కూల్కి వెళ్ళలేదు మరుసటి దినం టీచర్ అడిగినప్పుడు నేను రాలేదు అనడానికి వీలు లేదు ఎందుకంటే నీవు తక్కిన స్నేహితుల దగ్గర అడిగి ఈరోజు ఎన్ని లెక్కలు చేసుకొని రమ్మన్నది అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీది నేను నిన్న రాలేదు అనడానికి వీలేదు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ో ఇగ్నోరెన్స్ అనేది పనికిరాదు మనం అన్ని విషయాల్ని బాగా ఎరిగిన వారంగా ఉండాలి సువార్త విషయంలో మనము అన్ని విషయాల్ని ఎరిగిన వారమే ఉండాలి క్రీస్తు విషయంలో అన్నిటిని ఎరిగిన వారమే ఉండాలి నాకు తెలియదు అనడానికి వీలేదు ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని మనం ఎరిగిన వారమే ఉండాలి మన విషయంలో కూడా మనము బాధ్యత కలిగిన వారమై మనం ఉండాలన్న విషయాలు మనం చూస్తున్నాం ఈ అజాయంలో మనం గమనించిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్ని గుర్తు చేసుకున్నాం మొదటిది నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి రెండవది నీవు అపరాధి అయినట్లయితే నీ తప్పిదాన్ని నీవు ప్రభు సముఖంలో నీవు ఒప్పుకోవడానికి ఇష్టపడాలి మూడవది నీవు గొర్రెనైనా తీసుకురావచ్చు పావుర పిల్లలనైనా తీసుకురావచ్చు పిండినైనా తీసుకురావచ్చు నీ అపరాధ పరిహారార్థ బలి కొరకు అయితే ప్రభు అంటున్నాడు నువ్వు ఎప్పుడైనా దేనితోనైనా నా దగ్గరికి రా విరిగిన మనస్సుతో నీవు నా దగ్గరికి వస్తే నేను అలక్ష్యం చేయను నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న విషయంలో మనం చూస్తున్నాం పరిశుద్ధమైన వాటి విషయంలో ఎక్కడైనా నీవు పొరపాటున తప్పు చేసినట్టయితే ఆ ప్రిన్సిపల్తో పాటు నీవు ఇరవై శాతం వెల చెల్లించాలి కనుక జాగ్రత్తగా నీ క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేయాలి ఏం కాదులే దేవుడు క్షమిస్తాడు లేదు యూ హ్యావ్ టు బేర్ ద ప్రైస్ నీవు ఖచ్చితంగా ఆ బాధను అనుభవించాల్సినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు పొరపాటున జరిగినా కానీ అది కూడా తప్పే కనుక పొరపాటున కూడా మనము తప్పు చేయడానికి వీలేదు పంతొమ్మిది వచ్చి అది ముగించుకుందాం అది అపరాధ పరిహారార్థ బలి అతడి హోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవం కనుక తెలియక తప్పు చేసినా అది తప్పే కనుక నీవు అపరాధిగా ఎంచబడతావు దాని శిక్షను నువ్వు భరిస్తావు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నిశ్చయంగా ప్రభుని నువ్వు క్షమించి కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మంచి మాటల్ని మన హృదయంలో దాచుకొని దేవుని సమ్ముఖంలో అపరాధులం కాకుండా ఎల్లప్పుడూ అనింజులమై నిర్దోషులమై కలంకం లేని వారుగా ఉండాలని ప్రభు ఎంతో కోరుతున్నాడు అలా ఆయన ఆరాధించమని కోరుతున్నాడు ఆ దృక్పథంతో మనం దేవుని తట్టు చూద్దాం దేవుడు నిండు దీవెనలు మీ అందరికీ మీ కుటుంబానికి ప్రభు కలగజను గాక ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్యస్వరూపణ తండ్రి పరిశుద్ధుడాన్ని ప్రజలందరి పైన నీ దయాదృష్టి ఉంచి వారిని కనికరించి నిండు దీవెనలతో నీ ప్రజల్ని బలపరిచి స్థిరపరిచి కట్టుమని ఏ శయ్య దివ్యమైన ఘనమైన ఆవున ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి ఆమెన్